हाई फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल पीआर बाइकर बाइक यमहा एफजेड एस वर्शन 4 बीएस 7 अन्नमाट मैजिस्ट्री रेड कलर इंदुलो वच्चेसी 3 कलर्स उंटाई ये कलर वच्चेसी चाला बागुंदी अन्नमाट इंदुलो वच्चेसी कलर चूडडानिकी फ्रंट नुंचि व्यू गानी चाला बागुंदी ई वीडियो पूर्ति वरकु स्किप चेयकोकुंडा चूडंडि इंदुलो वच्चेसी स्पेसिफिकेशन्स अंड डीटेल्स मैलेज गुरिंची इंदुलो एक्स शोरूम प्राइस एंत अनेदी बाइक गुरिंची अनेदी ओवरऑल गा फुल रिव्यू अनेदी नेनु चेप्तुन्नानु మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇంజన్ చూసుకున్నట్లయితే 149 సీసీ తో ఇంజన్ రన్ అవుతుంది అలాగే పవర్ వచ్చేసి 12.2 bhp 7250 rpm అన్నమాట ట్రోక్ వచ్చేసి 13.3 nm 5500 rpm అన్నమాట ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఇలా ఉండిద్దన్నమాట టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో ఇచ్చారు చూడడానికి చాలా బాగుందన్నమాట बैक सस्पेंशन चूसुकुन्नट्लयिते 7 स्टेप अडजस्टबल मोनोक्रॉस सस्पेंशन तो इच्चारन्नमाट ई सस्पेंशन 7 टाइम अडजस्टबल चेसुकोवच्चन्नमाट सस्पेंशन चूडडानिकि इला उंडिद्दि किंद चूसुकुन्नट्लयिते इंजन पवर इच्चारु इंजन पवर चूडडानिकि इला उंडिद्दि पवर चूडडानिकि चाला बागुंदन्नमाट इंजन पवर इंजन गार्ड अनि चेप्पुकोवच्चु दीन्नि మీటర్ విషయానికి వచ్చేస్తే మీటర్ వచ్చేసి డిజిటల్ కన్సోల్ తో ఇచ్చారు అన్నమాట ఓడోమీటర్ స్పీడోమీటర్ టెచోమీటర్ ట్రిపోమీటర్ డిజిటల్ కన్సోల్ తో ఇచ్చారు డిజిటల్ కన్సోల్ వచ్చేసి ఇలా ఉండిద్ది ఇందులో వచ్చేసి టైమింగ్ ఉంటుంది ఇక్కడ మొబైల్ కనెక్టివిటీ చూపిస్తుంది బ్యాటరీ చూపిస్తుంది అన్నమాట ఇక్కడ లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది సైడ్ ఇండికేటర్ న్యూట్రల్ ఏబిఎస్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంజన్ లోగో ఉంటుంది సైడ్ ఇండికేటర్ లైటింగ్ ఉంటుంది అన్నమాట మీటర్ అనేది ఇలా ఉండిద్ది తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ట్రిప్ 1 ట్రిప్ 2 ట్రిప్ 3 అనేది ఇక్కడ మనకి చూపిస్తుందన్నమాట రీసెట్ బటన్ లో మీటర్ వచ్చేసి కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి తర్వాత వచ్చేసి ట్యాంక్ వచ్చేసి 13 లీటర్స్ పడుతుంది ట్యాంక్ కూడా సూపర్బ్ గా ఉంటుందన్నమాట సీట్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అలాగే బ్రేకింగ్ సిస్టం చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ తో లభిస్తుంది డిస్క్ వచ్చేసి 282 mm డిస్క్ ప్లేట్ తో రన్ అవుతుంది డిస్క్ కూడా సూపర్బ్ గా వర్క్ అవుతుందన్నమాట ఇది డ్యూయల్ డిస్క్ తో ఇచ్చారు బ్రేకింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిస్క్ తోనే లభిస్తుందన్నమాట బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 220 mm డిస్క్ ప్లేట్ తో ఇచ్చారన్నమాట డబుల్ డిస్క్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అన్నమాట బ్రేకింగ్ కూడా సూపర్బ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఫ్రంట్ వచ్చేసి ఎల్ఈడి తో ఇచ్చారన్నమాట డే టైం ఆన్ లోనే ఉంటుందన్నమాట ఎల్ఈడి లైటింగ్ ఇందులో వచ్చేసి తర్వాత వచ్చేసి టైర్ అన్నమాట టైర్ గ్రిప్ చాలా బాగుంటుంది బ్యాక్ టైర్ వచ్చేసి 140/60 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఇచ్చారు టైర్ గ్రిప్ చూడండి మీరే ఎలా ఉందో చాలా బిగ్ టైర్ అని చెప్పుకోవచ్చు టైర్ గ్రిప్ కూడా సూపర్ బా ఉంటుంది స్కిప్ అయ్యే అవకాశమే లేదు అండ్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ టైర్ వచ్చేసి 100/80 17 ఇంచెస్ వీల్స్ కూడా చాలా బాగుంది వీల్స్ గోల్డ్ ఫ్రేమ్ తో చాలా బాగా ఇచ్చారు అన్నమాట గోల్డ్ కలర్ లో కలర్ కూడా చాలా బాగుంది ఈ బైక్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ లో గోల్డ్ వీల్స్ చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ట్యాంక్ మీద చూడండి యమహా లోగో ఇచ్చారు షైనింగ్ గా ఎఫ్జెడ్ఎస్ వర్షన్ 4.0 అని కూడా ఇచ్చారు ఇక్కడ బైక్ చూసుకున్నట్లయితే లుక్ ఎలా ఉంది అనేది అలా ఉందన్నమాట వర్షన్ 3 కి 4 కి ఏం తేడా లేదు కానీ కొన్ని డిఫరెంట్ అనేది ఇచ్చారు అన్నమాట ఫ్రంట్ నుంచి చూస్తే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది గేర్స్ విషయానికి వస్తే 5 గేర్స్ ట్రాన్స్మిషన్ అన్నమాట 5 గేర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో ఇచ్చారు 5 గేర్లు ఉంటాయి ఇందులో ఒకటి ముందుకి 4 గేర్లు వెనక్కి అన్నమాట స్టాండ్ చూస్తే ఇంజన్ కట్ ఆఫ్ స్టాండ్ ఇచ్చారు అన్నమాట మనకి స్టాండ్ లో ఉంటే ఆన్ అవ్వదు ఇంజన్ తర్వాత వచ్చేసి చైన్ డ్రైవ్ అనేది దీనికి డోర్ ఉండదు ఓన్లీ ఓపెన్ లోనే ఉంటుంది చైన్ డ్రైవ్ అనేది ప్రతి 500 కిలోమీటర్స్ కంపల్సరీగా అనేది క్లీన్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి ఇంజన్ శబ్దం చూడండి ఒకసారి ఎలా వస్తుందో ఇంజన్ సౌండ్ చూడండి లౌడ్ సౌండ్ ఫ్రంట్ మడ్ గార్డ్ చూసుకున్నట్లయితే మడ్ గార్డ్ అనేది ఇక్కడ ఫైబర్ తో ఇచ్చారు అన్నమాట మడ్ గార్డ్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్ ఇచ్చారు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు అన్నమాట రైట్ సైడ్ లో అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ బటన్ పాస్ బటన్ కింద చూసుకున్నట్లయితే సైడ్ ఇండికేటర్ బటన్ కింద హారన్ ఇచ్చారు అన్నమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూడే ఉంటాయి అండ్ తర్వాత వచ్చేసి లైటింగ్స్ విషయానికి వచ్చేస్తే లైటింగ్ అనేది ఎల్ఈడి తో సూపర్బ్ గా ఉంటుంది ఈ లైటింగ్ అనేది బిఎస్ 6 కి బిఎస్ 7 కి చాలా చేంజ్ చేశారు అండ్ సైడ్ ఇండికేటర్ వచ్చేసి కూడా ఎల్ఈడి తోనే ఇచ్చారు తర్వాత వచ్చేసి బ్యాక్ టైల్ లైట్ కూడా
ఎల్ఈడి తోనే ఇచ్చారు. ఓవరాల్ గా ఎల్ఈడి లైటింగ్స్ తో సూపర్బ్ గా ఉంది. బైక్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా చాలా బాగుంది అన్నమాట. కంఫర్టబుల్ గా కొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్ కనెక్టివిటీ, అక్కడ మనకి డిజిటల్ మీటర్స్ లో కూడా అక్కడ మనకి మొబైల్ కనెక్షన్ చేసుకుంటే మెసేజ్ గాని ఆల్ తర్వాత వాట్సాప్ మెసేజెస్ గాని మొబైల్లో మనకి కాల్స్ కానీ వచ్చేది అక్కడ మనకి నోటిఫికేషన్ అనేది డిజిటల్ కన్సోల్ అనేది మనకి చూపిస్తుంది మీటర్లో. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది బైక్ రివ్యూ అన్నమాట. ఈ బైక్ అనేది కలర్ అనేది చాలా బాగుంది. ఈ బైక్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో తీసేసుకోవచ్చు. బైక్ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1.28,000 అన్నమాట. 1,28,000 రూపీస్ ఉంటుంది ఎక్స్షోరూమ్ ప్రైస్ మాత్రమే. బైక్ అయితే ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది అయితే ఆఫీస్కి వెళ్ళడానికి కానీ, స్టూడెంట్స్కి కానీ, ఎవరైనా తీసుకోవాలనుకుంటే లాంగ్ జర్నీకి కానీ, ఫ్యామిలీకి యూజ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ బైక్ అయితే తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మైలేజ్ వచ్చేసి కూడా ఇది 40 or 50 kilometers లోపు అయితే కంపల్సరీగా అయితే వస్తుందన్నమాట. 50 లోపు అయితే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవచ్చు ఈ బైక్ అయితే. బైక్ అయితే మైలేజ్ పరంగా కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బైక్ డ్యూల్ డిస్క్ అయినా సింగిల్ ఛానల్ ఏబిఎస్లో ఇందులో వచ్చేసి చాలా ఫీచర్స్ చాలా బాగున్నాయన్నమాట. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.